బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ లో కిడ్నాప్ అయిన డాక్టర్ హుస్సేన్ కథ సుఖాంతమైంది. కిడ్నాపర్ల చెర నుంచి హుస్సేన్ ను అనంతపురం పోలీసులు కాపాడారు. మరూర్ టోల్ గేట్ వద్ద ఇద్దరు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పారిపోయారు. నిన్న హైదరాబాద్ ఎక్సైజ్ కాలనీలో డాక్టర్ హుస్సేన్ ని కిడ్నాప్ చేసిన దుండగులు ముందుగా ఓ కారులో ఎక్కించుకుని కొద్ది దూరం తీసుకెళ్లారు. అక్కడ మరో జీపులోకి మార్చారు. డాక్టర్ కు మత్ ఇంజెక్షన్లు ఇచ్చి చిత్రహింసలకు గురి చేశారు. అనంతపురం మీదుగా బెంగళూరు వెళ్తుండగా వాహనాన్ని ట్రేస్ చేసిన పోలీసులు వారిని పట్టుకున్నారు. ప్రస్తుతం ఇద్దరు కిడ్నాపర్లు రాప్తాడు పోలీసుల అదుపులో ఉన్నారు. కిడ్నాపర్ల నుంచి రివాల్వర్, మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్, అనంతపురంలో నిన్న హైదరాబాద్ లో నిన్న సాయంత్రం పోలీస్ జిల్లా ఎస్పీకి వచ్చిన సమాచారం ప్రకారం అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేసిన జిల్లా ఎస్పీ సతీష్ బాబు ఆదేశాల మేరకు పోలీసులు మొత్తం గాలించి తెల్వాజామున రాప్తాడు సమీపంలోని మరువు టోల్ గేట్ వద్ద కిడ్నాపర్ అనుభవించి అక్కడ పోలీసులు చూసి వారు తప్పించుకునే ప్రయత్నం చేసిన అక్కడ నుంచి బుక్కచర్ల గ్రామం వైపు కారు మరలించి పారిపోతుండగా అక్కడ బుక్కచర్ల ఫాలో అయ్యి పోలీసులు అక్కడ పట్టుకున్నారు. బుక్కచర్లలో ఇద్దరు కిడ్నాపర్లు అక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళిపోగా మరో ఇద్దరు కిడ్నాపర్లు మనం పోలీసులు అదుపు తీసుకుని విచారిస్తున్నారని చెప్పొచ్చు సుమ. రైట్ జగదీష్, థ్యాంక్ యూ. क्या नाम बोला भाई? हुसैन. कहाँ पे रहने वाले? मैं एक्साइज फाइव मेंबर्स बुरखे में डाल के एकदम आके क्यों आने शुरू कर दिया. मैं भी रेजिस्ट कर रहा हूँ. मेरे को और क्या नाम है यार? हम आप कॉपरेट करें तो हम भी तुम्हारे साथ कॉपरेट करें बोलते पानी पिलाया फिर सोने को ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సుమార్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎక్సైజ్ కాలనీలో నిన్న డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ చేయడం జరిగింది. ఇక ఈ కిడ్నాప్ కేసు సుఖాంతమైందని చెప్పాలి. ప్రధానంగా ఇవాళ ఎర్లీ మార్నింగ్ ఆ సమయంలో అనంతపురం జిల్లా రాప్తాడు పోలీసులు చెక్పోస్ట్ సమీపంలో డాక్టర్ హుస్సేన్ కిడ్నాపర్లు ఏదైతే బొలెరో వాహనంలో తరలిస్తుండగా ఇంటర్సెప్టర్ వెహికల్ అనంతపురం జిల్లా చెక్పోస్ట్ సమీపంలో పోలీసులు వెంటాడి ఆ కిడ్నాపర్లను ఇద్దరు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరు కిడ్నాపర్లు అక్కడ నుండి పరారవడం జరిగింది. డాక్టర్ హుస్సేన్ మాత్రం చాలా సేఫ్గా ఉన్నాడు, పోలీసుల సంరక్షణలో ఉన్నాడు. అతన్ని ఇక పూర్తి స్థాయిలో అక్కడ విచారణ జరిపిన తర్వాత డాక్టర్తో పాటుగా అక్కడ ఎవరైతే కిడ్నాప్ చేయడం జరిగిందో ఇద్దరు నిందితులని రాజేంద్రనగర్ కూడా తీసుకువచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న ఒక ఐదుగురు బుర్కా ధరించుకొని ఇంటికి వచ్చి తనతో మాట్లాడి తనను ఒక కారులో ఎక్కించుకు వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి ఒక రూమ్లో నిర్బంధించడం జరిగింది. నిర్బంధించిన తర్వాత ఒక బొలెరో వాహనంలో తనను తీవ్ర స్థాయిలో చిత్రహింసలు గురి చేస్తూ నన్ను తీవ్ర స్థాయిలో కొట్టిన తర్వాత అలాగే కాళ్ళు చేతులు కట్టేసి ముఖం కూడా మాస్క్ ధరించి అలాగే గుడ్డలు చుట్టిన తర్వాత ఒక బ్యాగ్ గోన సంచి లాంటిది ఏర్పాటు చేసుకుని తను వెనక సీట్లో బంధించి అక్కడ నుండి కిడ్నాప్ చేయడం జరిగిందని చెప్పి అనంతపురం జిల్లా పోలీసులకు డాక్టర్ హుస్సేన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసును అన్ని కోణాలు కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా కిడ్నాపర్లు డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ చేసేందుకు ప్రధాన కారణం డబ్బుల కోసం అని తెలుస్తోంది. అలాగే సమీప అంటే వీరి బావమరుదులు అన్నట్టుగా పోలీసులు అనుమానం కూడా వ్యక్తం చేయడం జరిగింది. రాజనగర్ పోలీసులు ఇందులో ఒక ఆటో డ్రైవర్ అనేది చాలా కీలక పాత్ర ఉంది. అలాగే ఐదుగురు తొలత ఒక రూమ్ తీసుకువెళ్ళడం అక్కడ బంధించడం అక్కడ తీవ్రస్థాయిలు కొట్టిన తర్వాత ఒక బొలెరో వాహనం మీదుగా అనంతపురం జిల్లా మీదుగా ఇటు బెంగళూరుకి వెళ్తున్న సమయంలో రాప్తాడు పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. నిన్న అన్ని చెక్ పోస్టులను తెలంగాణ పోలీసులు అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా పోలీసులు రాప్తాడు పోలీసులు అక్కడ ఎక్కడైతే వరకు సంబంధించిన టోల్ గేట్ ఉందో అక్కడ పోలీసులు అలర్ట్ అవడం జరిగింది. ఇంటర్సెప్టర్ వెహికల్ ఒక అన్నోన్ వెహికల్ పోలీసులను చూస్తూ అక్కడ ఏదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుందో దాన్ని వెంటాడి అక్కడ ఆపిన తర్వాత వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్న సమయంలో డాక్టర్ హుస్సేన్ మాత్రం వెనక సీట్లో అతను కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం అలాగే ముఖానికి గుడ్డలు చుట్టి ఉండడం దాన్ని గమనించడం జరిగింది. అతన్ని రెస్క్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకున్న తర్వాత ఉన్నతాధికారులకు సమాచారం అందించడం జరిగింది. ఇంకా అనంతపురం జిల్లా పోలీసులు కూడా రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం చేరవేయడం జరిగింది. డాక్టర్ హుస్సేన్ సేఫ్గా ఉన్నాడు, కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నాము, ఇద్దరిని అలాగే ఇతన్ని అంటే ప్రాథమికంగా అంటే వైద్య చికిత్సల నిమిత్తం స్థానిక హాస్పిటల్ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. అక్కడిని అతని ట్రీట్మెంట్ తర్వాత మరొకసారి హాస్పిటల్ నుండి
రాప్తాడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాత హైదరాబాద్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నేరుగా తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది ఆ డబ్బుల కోసమే కిడ్నాప్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక కిడ్నాపర్లు అలాగే డాక్టర్ హుస్సేన్ రెస్క్యూ చేస్తున్న సమయంలో ఒక డమ్మీ రివాల్వర్ను అలాగే ఒక మత్తు ఇంజక్షన్తో పాటుగా ఒక నైఫ్ను పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఐదుగురు నన్ను కిడ్నాప్ చేయడం జరిగింది. ఐదుగురులో పోలీసులను చూసి అక్కడ ఇద్దరు పరారైనప్పుడు మాత్రం ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు, అతను ఎవరనేది మాత్రం తెలియాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు రెస్క్యూ చేసి డాక్టర్ హుస్సేన్ ని కాపాడిన అనంతరం మాట్లాడడం జరిగిందా? అసలు ఈ కిడ్నాప్ చేసిన వ్యక్తుల్ని ముందుగా తను ఎప్పుడైనా చూశాడా? డబ్బు కోసమే తనని కిడ్నాప్ చేశారా? అంటే డాక్టర్ ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి? సుమ, నిన్న ఈవినింగ్ కిడ్నాప్ చేసిన తర్వాత యాక్చువల్గా ఒక ఐదుగురు బుర్కా ధరించి తనతో మాట్లాడాల్సి ఉందని చెప్పి తన క్లినిక్ రావడం జరిగిందని చెప్పడం జరిగింది. అదనంతరం అతను రాజేంద్ర నగర్ పోలీసుల నుంచి కూడా అక్కడికి అనంతపురం జిల్లాకు వెళ్ళే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇక పోలీసులు ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తే మరిన్ని విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. సుమ, కిరణ్, అంటే పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరు కిడ్నాపర్లకు సంబంధించి ప్రాథమికంగా పోలీసులు ఏం చెబుతున్నారు అంటే వీరికి గతంలో ఏదైనా నేర చరిత్ర ఉందా? ఈ కిడ్నాప్ కి పాల్పడడానికి కారణాలు ఏంటి? వీళ్ళు ఎక్కడ అంటే ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఎందుకు కిడ్నాప్ చేశారు? ఈ డీటెయిల్స్ ఏమైనా ఇచ్చారా? ప్రధానంగా సుమ, ఈ డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ పాల్పడింది సొంత అంటే బావమరుదులని చెప్పి కుటుంబ సభ్యుల నుండి రికార్డ్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయడం జరిగింది పోలీసులు. ఇక వీరి వెనుక ఎవరి హస్తం ఉంది, బుర్కా ధరించిన వ్యక్తులు వాస్తవంగా బావమరుదులైనా, ఈ డాక్టర్ హుస్సేన్ బావమరుదులైనా, లేదంటే ఎవరైనా సుపారీ గ్యాంగ్ ఇతని అంటే ఇక్కడికి ఎక్సైజ్ కాలనీకి వచ్చిన తర్వాత అతన్ని ఇక్కడ నుండి కిడ్నాప్ చేసి రూమ్లో బంధించి అనంతపురం జిల్లా బెంగళూరు వైపు తీసుకువెళ్ళడం జరిగింది. ఎందుకు తీసుకువెళ్ళడం జరిగింది? అలాగే ఎవరైనా సుపారీ గ్యాంగ్ వచ్చి హైదరాబాద్కి ఇతను రెస్క్యూ చేసి తర్వాత ఒక స్కెచ్ వేసుకున్న తర్వాత ఇతను కిడ్నాప్ పాల్పడడం జరిగిందనేది మాత్రం తెలియాల్సిన అవసరం. ఒక ఆటో డ్రైవర్ అనేది కీలకంగా ఉన్నారు. అతను మాత్రం ప్రస్తుతానికి ఫరారులో ఉన్నాడు. ఇక ఆ బొలేరో వాహనంలో నలుగురుతో పాటుగా డాక్టర్ హుస్సేన్ బాధితుడు ఎవరైతే ఉన్నారో ప్రయాణిస్తున్న సమయంలో మాత్రం పోలీసులు రెస్క్యూ చేసినప్పుడు ఇద్దరు పరారవడం జరిగింది. ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. ఇద్దరిని కూడా ఇటు డాక్టర్ హుస్సేన్ వారిని రికగ్నైజ్ చేసిన తర్వాత అంటే వారిని గుర్తుపట్టిన తర్వాతనే వీరికి సంబంధించిన సమీప బంధువులు బావమరుదులా లేదంటే అన్నోన్ పర్సన్సా లేదంటే కిడ్నాపర్లు ఒక సుపారీ గ్యాంగ్ ద్వారా నన్ను కిడ్నాప్ చేశారా తనను కిడ్నాప్ చేశారని మాత్రం తేలాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక మరికొంత సమయంలో ఇటు హుస్సేన్ కూడా రాప్తాడు పోలీస్ స్టేషన్ కు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇద్దరితో మాట్లాడిన తర్వాత మరిన్ని విషయాలు కూడా వెల్లడే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా డబ్బుల కోసమే కిడ్నాప్ పాల్పడిందని మాత్రం ప్రాథమిక అంచనాకు రావడం జరిగింది. ఇంకా లోతుగా పరిశీలిస్తే మాత్రం మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.